కోవిడ్ రెండవ డోస్ టీకాను వేయించుకోవాలని అనుకునే వారు సచివాలయంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ హెల్ప్ డెస్క్ లో వివరాలను అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. శుక్రవారం ఏఎంజీ స్కూల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. వ్యాక్సిన్ కు వచ్చే ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని వ్యాక్సిన్ కేంద్రం ప్రత్యేక అధికారి శిరీష్ కు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆందోళన చెందన అవసరం లేదని, ప్రతి మంగళవారం శుక్రవారంలో వ్యాక్సిన్ ను ప్రజలకు వేయడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వాలంటీర్ల ద్వారా కూపన్లు పంపిణీ చేయడం జరిగిందని, ఆ కూపన్లు ఉన్న వారికే వ్యాక్సిన్ కేంద్రాలలో అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి డోస్ పూర్తి చేసుకున్న వారు వాటి వివరాలను సచివాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ హెల్ప్ డెస్క్ లో కానీ హెల్ప్ లైన్ నెంబర్ 1800-4250-325 కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలని కమిషనర్ సూచించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఒక 10 పర్మనెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ మనం ఏర్పాటు చేశాము. చాలా మంచిగా ప్రతి చోట్ల జరుగుతుంది. దీనికి కూపన్స్ మనం ముందుగానే నిన్న కానీ మొన్న కానీ మనం వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి యాజ్ పర్ ద ఎలిజిబిలిటీ మనం ఇచ్చాము. మూడు రకాల కూపన్స్ ఉన్నాయి, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. రెడ్ కలర్ అంటే మన హెల్త్ కేర్ వర్కర్, ఫ్రంట్ లైన్ వర్కర్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే. దీంతోపాటు ఇంకా బ్లూ కలర్ అంటే 45 సంవత్సరం పైన ఉన్న వాళ్ళకి. అలాగే గ్రీన్ కలర్ అంటే ఓల్డ్ ఏజ్, అంటే 60 సంవత్సరం పైన ఉన్న వాళ్ళకి మనం కూపన్స్ ఇస్తున్నాము. చాలామంది గతంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు, అలాగే చాలామంది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. కానీ కొంతమందికి ఈ రిజిస్ట్రేషన్, ఫస్ట్ డోస్ రిజిస్ట్రేషన్ సరిగ్గా అవ్వలేదు. వాళ్ళ కోసం మనం ప్రతి ఒక్క సచివాలయంకి ఒక హెల్ప్ డెస్క్ మనం ఏర్పాటు చేశాము. ఆ సచివాలయం దగ్గర మీరు హెల్ప్ డెస్క్ దగ్గర వెళ్ళి మీ పేరు నమోదు చేయండి. దీంతోపాటు మీ దగ్గర ఏదో డాక్యుమెంట్ ఉంటే, పింక్ స్లిప్ ఉంటే, లేకపోతే సర్టిఫికేట్ ఉంటే, ఫస్ట్ డోస్ సర్టిఫికేట్ ఉంటే, లేకపోతే ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఒక రిసీప్ట్ ఉంటే అది మీరు వాళ్ళకి మీరు చూపించండి. ఆ డేటా ప్రకారమే ఖచ్చితంగా మరి నెక్స్ట్ ట్యూస్డే కానీ, మంగళవారం కానీ, లేకపోతే శుక్రవారం కానీ మీకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ దయచేసి కూపన్ లేకుండా వ్యాక్సినేషన్ సెంటర్స్ దగ్గర మీకు దయచేసి రాకూడదు. ఒకవేళ మీకు సచివాలయం వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది, మళ్ళీ ఇంటి నుంచి బయట ఎందుకు రావాలి అలా ఉంటే 1800-4250-325 ఈ స్మార్ట్ సిటీ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. 1800-4250-325 ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అక్కడ కూడా మీ పేరు మీరు నమోదు చేయవచ్చు. ఖచ్చితంగా మీకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. హడావడి చేయడానికి లేకపోతే టెన్షన్ తీసుకోవడానికి ఏమీ మన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మనం వ్యాక్సినేషన్ మనం ఇస్తున్నాము. మన దగ్గర ఈసారి కోవాక్సిన్ సరిపడా కూడా రావడం జరిగింది. సో దయచేసి కంగారు పడకూడదు. బట్ కానీ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా నాకు ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, నాకు అవసరం లేదు, మాస్క్ అవసరం లేదు, నాకు సోషల్ డిస్టెన్సింగ్ అవసరం లేదు, నేను బయట తిరగచ్చు అలా కూడా ఏం లేదు. తర్వాత కూడా కొంతమందికి, చాలా కొంతమందికి ఇది కోవిడ్-19 మళ్ళీ రావడం జరిగింది, అది మనం చూసాము. బట్ కానీ వాళ్ళు సీరియస్ అవ్వలేదు. బట్ అయినా సరే మీరు అందరూ వ్యాక్సిన్ వేసిన తర్వాత కూడా మీరు ఇంట్లోనే ఉండండి, మీరు పని ఉంటే అప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయట రండి, మీరు మాస్క్ వేసుకోండి, అలాగే సోషల్ డిస్టెన్సింగ్, అలాగే అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ మీరు చేయించండి. అది చేస్తేనే కోవిడ్ చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మనం ఢిల్లీ కానీ, ఈ మహారాష్ట్రలో ముంబై కానీ చూస్తే అక్కడ కూడా కేసెస్ తగ్గుతున్నాయి. అక్కడ కూడా చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు మంచిగా పాటిస్తున్నారు. అలాగే మన దగ్గర కూడా, కాకినాడ కూడా మీరు ఈ కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తే ఇక్కడ కూడా కేసెస్ తగ్గుతాయి, చాలా వరకు తగ్గుతాయి. అండ్ మళ్ళీ మనం నార్మల్ మన యాక్టివిటీస్ మనం మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.